మనసులో టెన్షన్ పెరిగిపోతుందని నేను ఆడుస్తుంటే. నమస్కారం. ఓ గుడ్ మార్నింగ్ కూడా. నేనే సార్ కాదంబరి ఫోను. నువ్వు ఫోన్ ఇందాక ఏం చెప్పావు అది చెప్పు సార్. అదే లేదు సార్, అమ్మాయి కోసం ఊరికే కామెడీ గా మాట్లాడాను సార్. సార్ అమ్మాయికి చెవులు వినపడవు సార్, అందుకే కామెడీ నాకు సరిగ్గా వినిపించలా. ఇంకోసారి చెప్పు సార్. సారీ సార్. రే అది మళ్ళీ చెప్పరా. రే చెప్పరా. ఇప్పుడు నాకు ఉన్న కోపానికి కిల్లి బాబ్జీ సార్ ఈ మాత్రం నా ఇంత మర్యాదగా చెప్పావా? అదేదో స్టైల్గా కొవ్వెక్కి చెప్పావుగా, అలా చెప్పు. సార్ సారీ సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్. సారీ సార్. చెప్పరా చెప్పరా కిల్లి బాబ్జీని. నాకు ఇప్పుడున్న కోపానికి ఆ కిల్లి బాబ్జీ గాడు మాత్రం నా చేతికి దొరికితే వాణి వాణి ఇప్పుడు చెప్పలేదు అనుకో, నేను నిన్ను కొడతా. చెప్పు సార్. చెప్పరా. నాకు నాకు ఇప్పుడున్న కోపానికి ఆ కిల్లి బాబ్జీ గారు మాత్రం నా చేతికి దొరికాడంటే అన్ని కొట్టినా సార్. తల మీద కొట్టద్దని చెప్పండి సార్, కళ్ళు తిరుగుతున్నాయి సార్. రే రే కొట్ట ద్రప్ప ఆపంటే ఎందుకు వచ్చావో ఏడ్పిల్చి ఎందుకెళ్ళావో ప్రణయానా నాకిక ఆచావెదురైనాతో ప్రేమా కాదంబరి. ఏయ్ ఏయ్ కాదంబరి. అయ్యో అయిపోయిందా, నిన్ను వేశారా? వద్దు వద్దు ఎన్నిసార్లు చెప్పాను కాదంబరి, ఎందుకు ఇలా చేశావు? ఏ కదమరి, నాకు నాకేం కాలేదు, నేను ఊరికే ఇక్కడ దాక్కున్నానంతే. కదమరి నువ్వేం దిగులు పడకు, నేను వచ్చేసాను కదా, ఇకేం ప్రాబ్లం ఉండదు సరేనా? మనం ప్లాన్ చేస్తాను అని లేపేస్తాను. వద్దు పండు, చెప్పేది ప్లాన్ చేసుకుని వచ్చాను. నేను ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు నువ్వు ఇక్కడే దాక్కు. ప్రణయానాగిక ఆచావెదురైనా నీ చిరునవ్వులతో ప్రేమ ఏట చూస్తున్నావు? చూడట్లేదు సార్. మరి
బెదిరిస్తున్నా. దగ్గరికి రారా. ఏంటి నీ పాటకలా వెళ్ళిపోతే ఏంటి అర్థం? నేను ఇంత ఊరికే అన్నాను అనుకున్నావా? నువ్వు వెళ్ళిపోతే వదిలేస్తాను అనుకున్నావా? వస్తానే, ఏయ్, నిన్ను వెతుక్కుంటూ వస్తాను. నిన్ను పిచ్చితాను పిచ్చితాను, ప్రాణం తీస్తాను కదా. తిక్కుతాను. కూర్చో కూర్చో. రే ఎక్కడున్నారా? రే చెప్పరా, కాదమ్మరి దగ్గర ఉన్నాను. మీ అమ్మ కనబడట్లేదంట. ఏంటో అనేది? అవునరా, ఎత్తుకుపోయారంట. వాళ్ళ నాన్న కనబడిపోతే ఊరంతా వెతుకోక ఇప్పుడు మీ అమ్మను వెతుకుదాం రా. అమ్మాయి అమ్మాయి ఇంటూ దాని వెనకాలే వెళ్ళావు. నువ్వు వచ్చేసరికి ఇక్కడ ఎవరు మిగిలిండ్రు. గుడ్ బై. పండు పండు పండు, ఏం జరిగింది పండు? ఏం జరిగింది పండు, చెప్పు పండు. నువ్వు చూడలేదు కదా నేను కొట్టడు. నాకు ఇప్పుడున్న కోపరిగా కిల్లి పబ్జి గారిని నాకు దొరికితే అన్ని కొట్టి మొహం పగలు కొట్టి ఆడి మెడ కోసం కాలు మీద పడేస్తారు కదా మరి. ఈడొకడు ఇంకా అదే డైలాగ్ చెప్తున్నాడే. రే కింద ఇంకో గొడవ. లైఫ్లో ఫస్ట్ టైం ఇలా దాక్కున్నానరా. ఇది నాకెంత పరువుతో నీకు తెలియదురా. మాయ్ నీ సమస్య ఏంటమ్మాయ్? రే నువ్వైనా చెప్పించావరా నీ ప్రాబ్లం ఏంట్రా? కొంపదీసి అడ్రస్ గిడ్రెస్ ఏమైనా మారొచ్చేసారా? మిమ్మల్ని ఇంతవరకు నేను చూడకుండా లేదే. సంబంధం లేకుండా సంపడానికి వస్తున్నారు. నేను చెప్పేవరకు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలి. ఏంట్రా సార్? సార్ వీళ్ళ నాన్న ఒక పోలీస్ సార్, అప్పుడు మీరు రౌడీగా ఉన్నారు సార్, మీ ఇద్దరికి ఏదో ప్రాబ్లం సార్. మీరు ఏం చేశారంటే వీళ్ళ ఇంటికి ఒక బాంబుని గిఫ్ట్గా పంపించారు సార్. ఆ బాంబు పేలి వీళ్ళమ్మ చచ్చిపోయింది, తనకు చెవులు వినపడకుండా పోయారు సార్. దానివల్ల వాళ్ళ నాన్న మీ మీద పగ తీసుకోవడానికి వచ్చారు సార్. కరెక్టే కదా సార్? ఆయన ఎమోషన్ కరెక్టే కదా సార్? కానీ మీరు కోఆపరేట్ చేయకుండా ఆయన్ని చంపేశారు సార్. ఈ అమ్మాయి పాపం కదా సార్? ఆ తర్వాత మా ఇద్దరికి లవ్ సెట్ అయింది సార్. లవ్ సెట్ అయ్యి మీ ఇద్దరం కిస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ అమ్మాయి ఏమందంటే సార్, నో నువ్వు వాడిని చంపేసి వచ్చిన తర్వాత మన ఇద్దరికి సెట్ అవుతుంది అని చెప్పింది సార్. అందుకే సార్ మిమ్మల్ని చంపాలని ట్రై చేశాను. రెండు సార్లు ట్రై చేసింది సార్. మీరైతే ఏం చేస్తారు సార్? చెప్పండి చేస్తారు సార్. ఆపు. నేను అప్పుడేదో ఒక కోపంలో ఆ పని చేశాను, సారీ.
సారీ, ఇప్పుడు అదే కోపంలో ఉన్నాను, కానీ నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా మిమ్మల్ని క్షమించి వదిలేస్తాను. ఎక్కడికైనా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. కత్తి లేకుండా ఎలా పొడిచేది? అయ్యో, ఇప్పుడు అదంతా ఆలోచించే టైం లేదు. పక్కన ఏదైనా బాటిల్ గిట్లా, ఓకేనా? నేను ఎలా వెతికే? జాగ్రత్త. ఎరా, నువ్వు నన్ను తిరిగి కొట్టింది కూడా మర్చిపోయి నేను ఈ లెవెల్కి దిగొచ్చి బతిమలాడుతుంటే ఇంకా ఎట్లా రే? ఇలా చూడు, నా ప్రాబ్లం అర్థం చేసుకోరా. ఇదిగో పిల్ల, మీరు ఆ రూమ్లోకి వెళ్ళిపోండి. ఆ రూమ్ మీది, ఈ రూమ్ నాది. ఒకళ్ళ మ్యాటర్లోకి ఇంకోటి రావద్దు. ఈ కింద గొడవ అంతా సర్దుమణిగిన తర్వాత మనం అండర్స్టాండింగ్ వచ్చి ఎవరి దాని వల్ల వెళ్ళిపోదాం, సరేనా? అర్థమైందా? అర్థం కాబట్టి పర్వాలేదు, వెళ్ళిపోట్రా బుద్ధి ఏంటి చూడు, గాలి చేయట్రా. నువ్వే భయపడుకో, నేను గట్టిగా పట్టుకున్నాను, ఓకేనా? రా, గట్టి కూర్చోాలి. సార్, స్టడీగా కూర్చోండి సార్, అమ్మాయి పొడవాలిగా. వచ్చి 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 అంతే కూర్చే సార్, మీరు ఆరో కూర్చో, అమ్మాయి కనిపడు సార్. పొడు పొడు చేయి. బంగారు, మా నాన్న కూడా ఇలాగే అరిచుంటాడు కదా, ఎందుకు రా చంపేశావు? వదిలేసి ఉండొచ్చు కదరా. నాకు చెవులు వినపడవు తెలుసా, అయినా నీ అరుపులు మాత్రం వినిపించాయిరా. పోరా, నేను నిన్ను చంపనురా, కానీ ఈరోజు ఆ దేవుడు నిన్ను వదలడురా. నువ్వు కై మారా ఇవాళ. నేను చివరికి బాత్రూమ్ లో దాక్కున్నా. కత్తిని ఇష్టపడేవాడు రౌడీ కాలేడ్రా, కత్తి ఇష్టపడేవాడే ఒరిజినల్ రౌడీ. ఆ కత్తికి నువ్వంటే బాగా ఇష్టం అనుకుంటా. ఆ పిల్ల కోసమేగా ఇదంతా చేస్తున్నావు. చైరా చైరా, రా.
లోపల చూడు. ఇద్దరిని చంపేలా చేసావు కదా, ఇట్స్ ఓకే. రౌడీ లైఫ్ అంటే అలాగే ఉంటుంది. గొడవ పడేటప్పుడు 1-2-3 లెక్క పెట్టడం కుదరదు. బంగారు, నువ్వేగా పెద్ద రౌడీ కావాలని అడిగావు, ఇప్పుడు ఒప్పుకుంటావా? హే, అరి ఓకే బిబ్బే, షూర్, వెళ్దామా? వచ్చేసాండ్రా. అయ్యో, రక్తం రక్తం, అమ్మాయికి ఏమైంది? డే, రండ్రా రండ్రా, మీ అంత చూస్తాం, నరికేస్తాండ్రా. ఒక నిమిషం ఉండు, ఈ కత్తి పట్టుకో. పట్టుకుంటా. సరే, లోపలికి వెళ్ళు, మిగతావన్నీ తానుగా జరుగుతాయి. అవునా? పండు. ఎమోషన్ కంట్రోల్ చేసుకో, వెళ్ళు. మా అమ్మాయికి నా ఫీలింగ్స్ అర్థం కావట్లేదు, చెవిలో ఒక మిషన్ పెట్టు, వెళ్ళు. నువ్వు వెళ్ళు రాజా, నువ్వు నువ్వు వెళ్ళు, చూసుకుంటాను. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి చూసుకుంటాను. వస్తున్నాన్రా వెంకమ్మ. ఎవరి దగ్గర? ఏంట్రా కాళ్ళకి కాలి పీలుస్తున్నారా? లేండ్రా. అయ్యోయ్యో, ఆల్రెడీ పోయారా? లోపల ఏం జరిగిందిరా? రే, వెళ్ళిపోయావా? నువ్వు పొడిచి కత్తి నాకు ఇచ్చేసావురా, వేలు ముద్ర మార్చేసావా? ఇప్పుడు ఎవర్రా రౌడీ?